ది ఒంగోలు ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ డెవలప్మెంట్ అసోసియేషన్ వారు గత 4 సంవత్సరాలుగా ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ కార్యకలాపాలు నిర్వహించుకోవడానికి ప్రభుత్వం నుండి ఉచితంగా స్థలం సాధించి బిల్డింగ్ ఏర్పరచుకోవాలనే వారి చిరకాల స్వప్నం ఇన్నాళ్లకు ఒక కొలిక్కి వచ్చింది. ఒంగోలు ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ నాయకులు చేసిన కృషికి ఫలితంగా మాజీ మంత్రి ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి, వారి తనయుడు ప్రణీత్ రెడ్డి, ప్రకాశం జిల్లా కలెక్టర్ సహకారంతో ఫోటోగ్రాఫర్ల అసోసియేషన్కు ప్రభుత్వం నుండి స్థలం మంజూరు అయ్యే వరకు ఓల్డ్ రిమ్స్ భవనంలోని 49వ రూమ్ను ఫోటోగ్రాఫర్ల అసోసియేషన్ కార్యకలాపాలకు నిర్వహించుకోవడానికి కేటాయించడం జరిగింది. ఈ సందర్భంగా ఒంగోలు ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆఫీస్ ప్రారంభోత్సవ వేడుకలలో బాలినేని శ్రీనివాసరెడ్డి తనయుడు ప్రణీత్ బాబు సమక్షంలో ఫోటోగ్రాఫర్లు ఆనందోత్సాహాలతో ఆఫీస్ ప్రారంభోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఒంగోలు ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్ బ్రహ్మారెడ్డి, సెక్రటరీ సురేష్, హేమంత్ కుమార్, సీనియర్ ఫోటోగ్రాఫర్ రేఖా స్టూడియో లక్ష్మయ్య, సూర్య విజన్ రాఘవ, శ్రీనివాసరెడ్డి బంగారు, స్టార్ స్టూడియో రామచంద్రరావు, పద్మజ స్టూడియో రమణ తదితరులు పాల్గొన్నారు. దానికి సంబంధించిన ఫైల్స్ అన్ని ప్రొసీడింగ్స్ లో ఉన్నాయి, ప్లస్ అది కలెక్టర్ గారి దగ్గర నుంచి సిఎఫ్ క్యాంప్ ఆఫీస్ దాకా పోయింది. సైట్ అలాట్మెంట్ వచ్చే లోపు మనకి టెంపరీగా ఒక ఆఫీస్ చేయించమని మనం కోరుకున్నాము. దానికి గాను ప్రభుత్వం వచ్చే మనకి ఈ హాల్ వరకు కేటాయించారు. యాక్చువల్గా ప్రైవేట్ వాళ్ళకి అసలు గవర్నమెంట్ స్థలం ఈ టైం జీవో లేదంట, అది కరెక్ట్ గా చెప్పేది తర్వాత చేయరా.
దానికి ఏమైంది తిరిగి కలెక్టర్ గారు చెప్పారు మనం క్యాబినెట్ అప్రూవల్కి పోవాలా, కొద్దిగా లేట్ అవుతుంది, మ్యాక్సిమం మొత్తం జరిగిపోయింది అసలు అంతా అయిపోయింది. వెనక రిమ్స్ వెనక కూడా చూపించారు స్థలం, అది ప్రపోజల్ అందరూ ఆర్టీ ఎంఆర్ఓ ఫస్ట్ ఎంఆర్ఓ ఆర్టీ ఆర్టీ డిఆర్ఓ డిఆర్ఓ చేసి చేసి కలెక్టర్ గారి దగ్గర పోయింది. కలెక్టర్ గారు పోకే అయితే క్యాబినెట్ అప్రూవల్కి పోవాలంట, అప్రూవల్కి మనకి ఇప్పుడు కోడ్ వచ్చింది పోయి కుదరలేదు. అప్పుడు కలెక్టర్ గారు ఏమన్నారంటే బాబు ప్రణీత్ బాబు ఫోన్ చేసి ఇప్పుడు ఏం చేయాలని అంటే కలెక్టర్ గారు చెప్పారు ఇప్పుడు వాళ్ళకి ఒక ఓల్డ్ రూమ్స్లో ఒక రూమ్ ఉంది ఆ రూమ్ అలాంటి చేద్దాం, వాళ్ళు 20 సంవత్సరాలు వాడుకోవచ్చు, తర్వాత రేపు ఎలక్షన్ అయిపోయినాక మనం అది తెచ్చుకున్నాక అది స్థలం ఓకే అయిపోయినాక అప్పుడు మనం కన్స్ట్రక్షన్ అక్కడ పెట్టుకుందాము, అప్పుడు దాకా మీరు ఉండొచ్చు ఏ ప్రాబ్లం లేదు. కరెక్ట్ బాబు అసలు 20 సంవత్సరాలు కరెక్ట్ గారు కానీ గట్టిగా పెట్టి చేపించారు. కృష్ణారెడ్డి గారు పాపం మన ఎమ్మెల్యే పిఏ గారు అసలు ఎన్నిసార్లు మన కోసం చాలా కష్టపడ్డారు. ఇది అయిపోయినా రేపు ఎలక్షన్ అయిపోయినాక బాబు మనకి డెఫినెట్గా స్థలం మంచి స్థలం చూపించి అతను స్వతహాగా డబ్బులైనా లేదా వాళ్ళ నాన్నగారి ద్వారా అయినా మనకి ఏదైనా కన్స్ట్రక్షన్కి డబ్బులు ఇప్పిస్తాడని లేదు అతని స్వభావం అడుగుతారు. అదేమైనా అవకాశం ఉండి చేస్తే మనం బిల్డింగ్ కట్టుకుంటాం బాబు. ఓకే థ్యాంక్ యూ. స్థలం శాంక్షన్ అవ్వడానికి కొన్ని లేట్ అవడం వల్ల సంఘాలకి స్థలాలు ఇవ్వాలంటే డైరెక్ట్ సచివాలయంలో అక్కడ అమరావతిలో ఓకే చేస్తే కానీ ఫైనల్ అనేది అవ్వదనే విషయాన్ని తెలిసి తెలియడంతో ఈ కథల పరిస్థితుల్లో ప్రస్తుతానికి మనకి స్థలం సాధించుకునేదాకా కూడా మనకి ఇక్కడ ఒక రూమ్ ని కలెక్టర్ గారి ఆదేశానుసారం మనకి అలర్ట్ చేయడం జరిగింది. ఈ రూమ్ నుంచి మనల్ని మనము ఎంతకాలమైనా అంటే మనకి స్థలం ప్రభుత్వం తరఫున సాధించేదాకా కూడా ఈ రూమ్లో మనం ఉండేటట్టుగా అటువంటి హక్కు మనకి కలిగించే విధంగా మనం లెటర్ అనేది ఏదైతే మనం లెటరు రిక్వెస్ట్ లెటర్ పెట్టామో ఆ లెటర్ని ఓకే చేశారు. ఆ లెటర్లో సారాంశం ముఖ్యమైన సారాంశం ఏంటంటే మాకు స్థలాల కోసం ప్రభుత్వానికి అప్లై చేయడం జరిగింది, అది రావడానికి కొంత సమయం పడుతుందని అధికార యంత్రాంగం చెప్పడం వల్ల అప్పటి వరకు మా కార్యకలాపాలు కొనసాగించుకోవడానికి మాకు ఏదైనా దారి చూపించండి అని అడగడంతో ఇక్కడ రూమ్ ని 49వ రూమ్ ఓల్డ్ బిల్డింగ్ లో మనకి అలాట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఒక మెట్టు ఎక్కాం, మనకి ఒక దారి దొరికింది, ఈ దారిని పట్టుకొని ఖచ్చితంగా మనము స్థలాన్ని సాధించుకోగలమనే నమ్మకం అయితే నాకు కలిగింది. మనకి స్థలం వచ్చింది, స్థలం కాలేదు మాత్రమే స్థలం వచ్చినట్టే మంత్రి గారు వచ్చి స్థలం ఇచ్చేదానికి గట్టిగా కృషి చేస్తానని ఆశిస్తున్నాను. రెండు రెడ్డి గారు నాయకత్వంతో మనం ఇంకా ముందుకు పోవాలంటే స్థలం వస్తుంది. ఈ ఫోటోగ్రాఫర్లు అందరూ కూడా మనం ప్రణీత్ కుమార్ గారికి ఇవి మన వైఎస్ఆర్ సిపికి మన తోడుగా ఉంటాం. ఎట్లా కూడా మనకి సాధించారు ప్రణీత్ కుమార్ గారు, ఆయనకి మాకు ధన్యవాదాలు. మన ఫోటోగ్రాఫర్లు అందరూ చప్పట్లతో ఆయన ధన్యవాదాలు ఇవ్వాలి. సామాన్య విషయం కాదు, గవర్నమెంట్లో కలెక్టర్ గారితో మాట్లాడి టెంపరీగా మనకి కార్యక్రమానికి సాధించారు. ఫోటోగ్రాఫర్ అందరూ ఏం కలుపుతారేమో, ఇది మళ్ళీ మేము ఒక 2-3 రోజుల ముందు దీన్ని బాగు చేసి రంగులు వేసి పెట్టాము. ఇదందరూ ఫోటోగ్రాఫర్ అంతా దీన్ని ఉపయోగించుకొని కోరుతున్నాము. మీకు మనకి ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా అది ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా మన స్థలం సంపాదించుకొని రణబీర్ కుమార్ గారు మనకి ఇప్పిస్తారు. మనం తప్పకుండా హాల్ ఏర్పరచుకుంటామని చెప్పి ధన్యవాదాలు చెప్తున్నాం. ఈ కార్యక్రమం నాకు అప్పగించినందుకు అంతేకాకుండా ఈ కార్యక్రమాన్ని బాగా ఎంతబడి సాధించినటువంటి మన బ్రహ్మారెడ్డి గారు అయితేనేమి, హేమంత్ కుమార్ అయితేనేమి, అలాగే సురేష్ కుమార్ అయితేనేమి, లక్ష్మీ గారి గారు కానీ, మళ్ళీ నేను కార్పొరేటర్ నీరాజ్ రాకుమార్ అయితేనేమి, లక్ష్మీ గారు అయితేనేమి, వీళ్ళందరూ బాగా తిరిగి ఈ కార్యక్రమాన్ని జయపలు చేసినందుకు ధన్యవాదాలు. ఆహ్వానించినందుకు చీఫ్ గెస్ట్ గా ఈ ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ సమస్య వాస్తవంగా నాకు తెలిసిన వరకు ఒక లాస్ట్ ఒక 30-40 ఇయర్స్ నుంచి మీకు ప్రాబ్లమ్ ఉందని నాకు ఐడియా ఉంది. ఎందుకంటే వేరే ఊరు నుంచి ఈ కెమెరా వరకు ఇంకెళ్ళ కాన్ఫరెన్స్కో ఇంకో కాన్ఫరెన్స్కో వస్తూ ఉంటారు. వాళ్ళు నైట్ చేయడానికి ఒక ప్లేస్ లేకుండా చాలా ఇబ్బంది పడి వాళ్ళు మళ్ళీ ఊరికి వెళ్ళిపోవడం, యాక్సిడెంట్స్ అయితే చచ్చిపోవడం జరుగుతుంది. సో వాళ్ళ ప్రాబ్లమ్ని అర్థం చేసుకొని ఈ ఫైల్ మేము మూవ్ చేయడం జరిగింది. ఒకటే ప్రాబ్లం ఏంటంటే ఈ గవర్నమెంట్ సిస్టంలో ఒక ఫైల్ ఒక టేబుల్ నుంచి ఒకటి ఏమన్నా చాలా ఇష్యూస్ ఉంటాయి.
టైం అయింది, మీకు ల్యాండ్ కూడా చూపించాము, మేము ఒకటే ప్రామిస్ చేస్తున్నాం అదే ల్యాండ్ లో ఒక అవసరం అయితే ఎమ్మెల్యే అయినా నెక్స్ట్ వచ్చే ప్రభుత్వంలో మా వైసీపీ ప్రభుత్వం వస్తుంది, మా నాన్న మినిస్టర్ అవుతాడు. సో ఆయన చేతుల ద్వారానే ఆయన ద్వారా మా నాన్నగారు ఫండ్స్ ద్వారా ఎమ్మెల్యే ఫండ్స్ ద్వారా అని చెప్పించి ఇలా కంప్లీట్ చేపిస్తామని మాటిస్తున్నా. ఫస్ట్ చేసే గుణం ఉండాలా అది మా నాన్నకు ఉంది. అట్లాగే మీ పట్టాలు డిస్ట్రిబ్యూషన్ జరిగింది, ఇంకా ఎవరికైనా మీలో మీలో వాళ్ళకి ఇంకా పట్టాలు ఆడేదనుకో ఎలిజిబుల్ అయితే పెట్టుకోండి. ఇప్పుడు కూడా జరుగుతాయి, కోటికి సంబంధం లేదు, వెరిఫికేషన్ జరుగుతూ ఉంటాయి. వచ్చింది సెకండ్ ఫేజ్లో వస్తాయి మీకు 90 రోజుల్లో వస్తాయి. సో అందరికీ చెప్పండి కూడా, జగన్ ప్రభుత్వం వస్తే పట్టాలు వస్తాయి, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వస్తే ఇంకో వచ్చిన వస్తాయి. మీకు ఏది కావాలో డిసైడ్ చేస్తాను. సపోర్ట్ సహకారాలు ఇవ్వాలి, మనకి ఒక దారి చూపించారు, ఆ దారిలో మనం ప్రయాణిద్దాం. వర్తిల్లాలి ఫోటోగ్రాఫర్ల ఐక్యత, వర్తిల్లాలి ఫోటోగ్రాఫర్ల ఐక్యత, వర్తిల్లాలి ఫోటోగ్రాఫర్ల ఐక్యత. జై వాసన, జై వాసన, జై వాసన. నాయకత్వం, నాయకత్వం, జై జగన్, జై జగన్, జై జగన్.